హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ముందుగా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నా ఈ వీడియోస్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి సహాయపడుతుంది. సరేనండి, ఇంకా వీడియోలోకి వెళ్దాము. ఈరోజు కోడిగుడ్డు పచ్చికారం అయితే చేసామండి. ఈ కర్రీ నేను పెళ్ళిగాక ముందు తిన్నాను. పెళ్ళయ్యకైతే అస్సలు వండలేదు, ఇప్పుడే వండడము. అది కూడా మా హస్బెండ్ చేస్తున్నారండి. ఒక పావు కేజీ పచ్చిమిర్చి తీసుకొని అందులో 2 లేదా 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని కచ్చపచ్చాక మిక్సీ పట్టుకోవాలి. యాక్చువల్లీ ఏం జరిగిందంటే ఆఫ్టర్నూన్ కూడా మాది ఇదే కర్రీ అండి. కర్రీ అయితే చాలా బాగుంది, మధ్యాహ్నమే అయిపోయింది తినేసాము. మళ్ళీ ఈవినింగ్కి మేమైతే అసలు నైట్ టిఫిన్సేనండి చేసేది. ఈరోజు అయితే మళ్ళీ తినాలనిపించింది రైస్, అందుకని మళ్ళీ కర్రీ చేసుకుంటున్నాము. ఇంకా రోట్లో దంచే ఓపిక లేక మిక్సీ అయితే పడుతున్నామండి కచ్చపచ్చగా. అసలు రోట్లో దంచుకుంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక పావు కేజీ పచ్చిమిర్చి అనేది కచ్చపచ్చగా రోట్లో దంచుకొని అందులోనే కల్లుప్పు కొంచెం జీలకర్ర వేసుకొని దంచుకొని దాన్ని తాలింపు పెట్టుకోవాలండి. ఇదిగోండి, ఈ విధంగా అయితే తాలింపు పెట్టుకోండి. దంచుకున్న పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా ఆయిల్లో వేసుకొని నూనె పైకి తేలేంత వరకు, పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఉంచుకోండి. అలా పచ్చివాసన పోయాక కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ కలపెట్టండి. తర్వాత 2 లేదా 3 ఎగ్స్ తీసుకొని దాంట్లో కొట్టి వేయండి. మేమైతే 4 ఏమో తీసుకున్నామండి. ఇదిగోండి, ఈ విధంగా ఎగ్స్ వేసాక ముందే కదపకుండా కొంచెం సేపు అలా వేగనివ్వండి. ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు వేగాక అప్పుడు కదపండి. ఇదిగోండి, ఈ విధంగా రెడీ అవుతుంది పచ్చికారము, కోడిగుడ్డు పచ్చికారము. టేస్ట్ అయితే చాలా బాగుందండి, కానీ అస్సలు మంటలేదు. అంతకుముందు బెలిగాక ముందు తిన్నప్పుడైతే అసలు ఈ కూర తింటుంటే ఈ కొడుగుడు పచ్చికారం కళ్ళమట్టి నీళ్ళు వస్తూ ఉండేయండి. అలా కళ్ళు తుడుచుకుంటూ తినేవాళ్ళము. ఇప్పుడు పచ్చిమిర్చి అస్సలు మంటలేవండి. మంటున్న పచ్చిమిర్చి ఉంటే మాకు కేజీ పంపించండి. బాయ్ అండి.